హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్క్వేర్ తెలుగు సో ఈరోజు వీడియోలో వచ్చేసి సింగర్ సూయింగ్ మిషన్ యూజ్ చేసుకుని పీకో స్టిచ్ ఎలా వేసుకోవాలో చూపిస్తాను సో ఈ పీకో స్టిచ్ వేసుకోవడానికి మన దగ్గర ఇలాంటి ఒక ఫుడ్ తీసుకోవాలి సో ఈ ఫూట్ వచ్చేసి నేను అమెజాన్లో తీసుకున్నాను ప్రైస్ కూడా చాలా తక్కువే ఉంటుంది సో ఇప్పుడు మనం ఈ ఫుట్ని మనం మెషిన్కి కనెక్ట్ చేసుకోవాలి సో దానికంటే ముందు మన మెషిన్కి ఏదైతే ఫూట్ ఉంటుందో దాన్ని రిమూవ్ చేసుకోవాలి సో అది వచ్చేసి ఎలా రిమూవ్ చేసుకోవాలో ఇప్పుడు చూపిస్తాను మనకి ఇలా మెషిన్కి బ్యాక్ సైడ్లో ఒక రింగ్ ఉంటుంది సో ఈ రింగ్ని మనం ఇలా ప్రెస్ చేసేసరికి మనకి ఏదైతే ఫూట్ ఉంటుందో సో ఆ ఫూట్ అనేది మనకి ఇలా కిందకు వచ్చేస్తుంది సో ఇప్పుడు మనం దాన్ని రిమూవ్ చేసేసుకుని మన దగ్గర ఉన్న పీకో ఫూట్ని అటాచ్ చేసేసుకోవాలి సో ఇలా చాలా ఈజీగా మనం రిమూవ్ చేసేసుకోవచ్చు అలానే మన పీకో ఫుడ్ కూడా చాలా సింపుల్ మెథడ్లో మనం ఫిక్స్ చేసేసుకోవచ్చు సో ఈ పీకో ఫూట్లో వచ్చేసి మనకి మిడిల్లో చిన్న స్ట్రైట్ లైన్ కనిపిస్తుంది కదా ఆ స్ట్రైట్ లైన్ని మన మెషిన్ సెంటర్లో చిన్న గ్యాప్ ఉంటుంది ఆ గ్యాప్లో ఫిక్స్ చేసుకుంటే మనకి పీకో ఫూట్ అంతా కూడా ఫిక్స్ అయిపోతుంది సో కొంచెం మనకి ఫిక్స్ చేసేటప్పుడు కొంచెం టైట్గా అనిపిస్తుంది కాకపోతే అంతా కూడా బాగానే ఫిట్ అయిపోతుంది సో ఇలా మనం ఫిట్ చేసుకున్నాం కదా నెక్స్ట్ వచ్చేసి మనం నీడిల్లో ఉన్న థ్రెడ్ని మనకి మిడిల్లో చిన్న హోల్లా ఉంటుంది సో ఆ హోల్లో నుంచి బ్యాక్ సైడ్కి పెట్టేసుకోవాలి సో అలానే మనం బాబిన్లో థ్రెడ్ కూడా ఇలా మనం బ్యాక్ సైడ్కి వేసేసుకోవాలి సో నెక్స్ట్ ఇక్కడ మనం బాబిన్లో ఏ కలర్ థ్రెడ్ అయితే యూజ్ చేస్తున్నామో అదే థ్రెడ్ మనకి స్టిచ్ అయిపోయాక ఫ్యాబ్రిక్ పైన ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది సో మనం కరెక్ట్గా మ్యాచింగ్ చూసుకుని మనం ఈ బాబిన్లో థ్రెడ్ అనేది పెట్టుకోవాలి సో నెక్స్ట్ వచ్చేసి మనం మెషిన్కి కూడా కొన్ని సెట్టింగ్స్ మార్చుకోవాలి సో ఇక్కడ వచ్చేసి మనం ఎప్పుడైనా పీకో స్టిచ్ యూజ్ చేసినప్పుడు పీకో ఫూట్ యూజ్ చేసినప్పుడు ఇలా మనం జిగ్జాగ్ మోడ్లో పెట్టుకోవాలి సో నెక్స్ట్ ఇక్కడ నేను వచ్చేసి స్టిచ్ లెంత్ అనేది టూలో పెట్టుకున్నాను మీకు కొంచెం స్టిచ్ లెంత్ అనేది పెద్దగా కావాలి అనుకుంటే త్రీలో కూడా పెట్టుకోవచ్చు సో నెక్స్ట్ ఇక్కడ విత్ వచ్చేసి నేను ఫోర్లో పెట్టుకుంటున్నాను సో అలానే ఇక్కడ మనం నీడిల్ పొజిషన్ అయితే చేంజ్ అవసరం లేదు అలానే టెన్షన్ వచ్చేసి త్రీలో పెట్టుకుంటున్నాను సో ఇలా సెట్ చేసుకున్నాక నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు మనం స్టిచ్ ఎలా వేయాలో చూద్దాము సో ఇక్కడ వచ్చేసి నేను ఒక సిల్క్ ఫ్యాబ్రిక్ తీసుకున్నాను సో ఫస్ట్ వచ్చేసి ఒక హాఫ్ ఇంచ్ వరకు మనం స్టిచ్ వేసుకోవాలి సో ఈ స్టిచ్ వచ్చేసి మనం ఫ్యాబ్రిక్కి రాంగ్ సైడ్ చూసుకుని వేసుకోవాలి సో ఈ విధంగా మనం హాఫ్ ఇంచ్ వరకు స్టిచ్ వేసుకున్న తర్వాత మన ఫ్యాబ్రిక్ని ఈ విధంగా బయటకు తీసేయాలి ఇలా తీసుకున్న తర్వాత మనకి స్టార్టింగ్ ఎడ్జెస్లో ఇలా మనకి థ్రెడ్ ఉంటుంది కదా ఆ థ్రెడ్ యూస్ చేసుకుని సో ఇప్పుడు మనం ఆ ఫ్యాబ్రిక్ని ఫుడ్కి ఇలా హోల్లా ఉంటుంది సో ఆ హోల్లో మనం మన ఫ్యాబ్రిక్ని ప్లేస్ చేయాలి సో ఈ విధంగా సో మీకు అక్కడ హోల్ కనిపిస్తుంది కదా సో ఆ హోల్లోకి మనం ఫ్యాబ్రిక్ అనేది వెళ్ళేలాగా చూసుకోవాలి సో మనకి కుడుతున్నంతసేపు కూడా ఫ్యాబ్రిక్ అనేది మనం దాంట్లో ఉండేలాగా చూసుకోవాలి సో చూస్తున్నారు కదా మనకి స్టిచ్ అంతా కూడా చాలా నీట్గా రౌండ్గా పడుతుంది సో చూస్తున్నారు కదా మనం పీకో స్టిచ్ అంతా కూడా చాలా ఈజీగా రెడీ అయిపోయింది సో ఇక్కడ వచ్చేసి మనకి సేమ్ బ్లాక్ థ్రెడ్ కలిసిపోయిన వల్ల స్టిచ్ అనేది మనకి క్లారిటీగా తెలియట్లేదు సో నెక్స్ట్ ఇప్పుడు వచ్చేసి మనం కాంట్రాస్ట్ థ్రెడ్ పెట్టుకుని అలానే మనకు విత్ లెంత్ ఇవన్నీ కూడా చేంజ్ చేసుకుని సో ఆ చేంజ్ చేశాక కూడా మనకి స్టిచ్ అనేది ఎలా ఉంటుందో చూపిస్తాను సో ఇప్పుడు మనం లెంత్ అనేది త్రీలో పెట్టుకుందాము టెన్షన్ అయితే నేను త్రీలోనే ఉంచేశాను సో విత్ వచ్చేసి ఫోర్ నుంచి ఫైవ్కి పెట్టుకుంటున్నాను సో ఇప్పుడు మనకి స్టిచ్ ఎలా పడుతుందో చూద్దాము ఇప్పుడు వచ్చేసి మనం కాంట్రాస్ట్ థ్రెడ్ యూజ్ చేస్తున్నాం కాబట్టి ఆ జిగ్జాగ్ డిజైన్ అంతా కూడా మనకి కరెక్ట్గా తెలుస్తుంది సో ఇలా మనం కాంట్రాస్ట్ కలర్ థ్రెడ్ యూస్ చేసిన వల్ల మనకి స్టిచ్ అంతా కూడా ఇలా చాలా క్లారిటీగా క్లియర్గా కనిపిస్తుంది సో మీకు బ్రాడ్గా కావాలి అనుకుంటే లెంత్ అండ్ విత్ అనేవి కొంచెం ఎక్కువ పెట్టుకోవాలి సో అలా కాకుండా మనం స్టార్టింగ్లో వేసుకున్నట్టుగా చిన్నగా సన్నగా కావాలి అనుకుంటే లెంత్ అండ్ విత్ అనేవి కొంచెం తక్కువ పెట్టుకుంటే సరిపోతుంది సో ఈ పీకో ఫుడ్ ఎవరికైనా కావాలి అనుకుంటే డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది సో ఈ వీడియో మీకు కొంచెమైనా యూజ్ అవుతుంది అనుకుంటే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అలానే కొత్తగా చూసేవాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్ స్క్వేర్ తెలుగు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ బాయ్